అమెరికా నుంచి అప్లోడ్ చేసి పబ్లిష్ చేసి యూట్యూబ్లో పెట్టే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఇంటర్పోల్, మీరు ఒకసారి కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ వాళ్ళకు, వాళ్ళు ఇంటర్పోల్తో యాక్ట్ అయ్యి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అసలు కంప్లైంట్ దగ్గర మొత్తంగా ఇండస్ట్రీలో వాళ్ళు ముందుకు రావడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు మనం ముందుకు వస్తున్నాం, ఈవెన్ గౌరీ లంకేష్ జరిగినప్పుడు మనం రోడ్ల మీదకి వచ్చినాం. వాళ్ళ మీద ఏదైతే జరుగుతుందో వాళ్ళు రోడ్ల మీదకి రావాలి. కాదు సార్, ఇప్పుడు లేడీ యాంకర్స్, న్యూస్ లీడర్స్ మీద కూడా ఈ వల్గర్సీ ఉన్నాయి. ఎవరు ఎందుకు రావట్లేదు? ఒక్కళ్ళు కాదు, చిన్న చిన్న అమ్మాయిలు ఒక్కళ్ళుగా కాదు, ఒక్కళ్ళుగా కాదు, క్యుములేటివ్ గా రావాలి, యూనిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మీడియా, మీ మీడియా, సో మీరు పేపర్ కి సంబంధించింది, అందరూ కలిసి ఒకటిగా పోరాడితే డెఫినెట్ గా గవర్నమెంట్ లో చేంజ్ అవుతుంది, మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. వాడి ఉంది అన్న విషయం తెలిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గత 3 రోజులుగా మనకు దీని గురించి చర్చ జరుగుతుంది. సో ప్రతి ఆర్టిస్ట్ కి ఆటోమేటిక్ ఇది ఒక బాడీ ఉంది, దీని గురించి వర్క్ చేస్తూ ఉంది, డెఫినెట్ గా మనం రిపోర్ట్ చేస్తే మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్మకం వస్తుంది. సో డెఫినెట్ గా ఇవాళ కాకపోయినా రేపైనా గానీ ప్రయత్నం జరుగుతుంది కాబట్టి రిపోర్ట్ చేస్తారు. సో ఇప్పటికిప్పుడే మనకి వెంటనే రిపోర్్ట్ చేయలేదు కాబట్టి బ్లేమ్ చేయండి, ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకసారి మామూలుగా యూట్యూబ్ లోకి వెళ్ళి మా అమ్మాయి ఏదైనా చదువు కోసం కొడుతుంది అనుకోండి, సో దానికి సంబంధించిన దాని పక్కన ఒక స్టార్టింగ్ లో పాప ఆయన రాగానే ఈ ఫోన్ వీడియోస్ మొత్తం లేపేయండి అని చెప్పారు. వాడెవడో కోర్టుకి వెళ్ళి మళ్ళీ కోర్టులో మేము ఏమైనా చూడమంటున్నామా, బలవంతంగా పెడుతున్నామా, గాడిద గుడ్డ అది ఇది అంటే మరి మన లా ఎలా ఉందో నాకు తెలియదు, నేను అసలు చదువుకునే లేదు. సో వాళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఏమైందో మళ్ళీ వదిలేశారు. అంటే యూట్యూబ్ లో ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవచ్చు. యూట్యూబ్ లో అన్నిటికంటే హోమ్ పేజ్ లో డౌన్ లో కంటెంట్ కు సంబంధించి స్ట్రిక్ట్ ఫిల్టరింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ అబ్జెక్షనబుల్ కంటెంట్ అనేది మాకు థంబ్నైల్స్ రావడం ఆగిపోతుంది. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ పరంగా మనం వీడియోస్ చూస్తాం వరకు నేర్చుకుంటున్నాం, కానీ ఆ కింద వెళ్ళే సెట్టింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు కొంతవరకే తెలుసు అండి, వెబ్సైట్ లో ఇలా వెళ్ళి ఇది కొడితే మనకి ఇది వస్తుంది అన్నంత వరకే తెలుసు. తర్వాత మిగతాయి నాకు ఏదైనా ఒకవేళ ఒక టికెట్ బుక్ చేయించుకోవాలన్నా కూడా నాకు తెలియదు. సో మా హస్బెండ్ మా పాపను కూర్చోబెట్టుకుని ఎగ్జాక్ట్లీ నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు కదా సార్, అందరికి మీరు అన్నట్టు వాళ్ళకి చూడడం వరకు ఈ చేయడం వరకు తెలుసు, కానీ అది ఎలా వెళ్ళాలి, మనకి రాకుండా ఎలా చేసుకోవాలనే నాలెడ్జ్ వాస్తవం వీటిని అడ్డుకోవాలంటే ఒకటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, మిగతా వచ్చేటప్పటికి వాటిని వాడుకోవటం ఎలాగో తెలియాలి. అలాగే కొత్త బాడీస్ అవసరం అవుతా ఉంటాయి, ఏది గవర్నమెంట్ లెవెల్లో కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ లెవెల్లో కావచ్చు, ఇంకా బయట కావచ్చు. సో ఒకళ్ళకి అన్యాయం జరిగితే, నాకు సంబంధించి ఏదైనా అన్యాయం జరిగితే, నా గురించి ఎవడం తప్పుగా రాస్తే కనుక ఆటోమేటిక్ గా నేను ధైర్యంగా వెళ్ళేసి కేసు ఫైల్ చేయడానికి సిద్ధపడినప్పుడు, ఈ రోజు ఒక 10 రోజులు సార్, జస్ట్ ఒక 10 రోజులు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెళ్ళేసి కంప్లైంట్ చేయమని చెప్పండి, 10 మందిని పోలీస్ స్టేషన్ కూర్చోబెడితే 11వ రోజు నుంచి మీకు సైట్ అనేది ఒకసారి అంటే రాయటానికి భయపడతారు. పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళగలిగితే కనుక మనకేం కాదు, మనం వెళ్ళేసి కేసు ఫైల్ చేద్దాం చెప్పేసి మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం తప్ప యూట్యూబ్ వాళ్ళు గానీ గూగుల్ వాళ్ళు గానీ గవర్నమెంట్ వాళ్ళు కూర్చోబెట్టి ఒక వార్నింగ్ లాంటిది ఇస్తే మొత్తానికి ఆగిపోతుందని.